back to our channel Bright Ideas. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు ఏ టైం లో చూస్తారో ఆ టైం బట్టి మిమ్మల్ని విష్ చేసేసాను. సో ఈ రోజు ఈ వీడియోలో మనం రోజు టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాం కదా, ఎన్ఈసీసీది. అదే కొంతమంది క్రికెటర్స్ వచ్చి క్యాప్టెన్ ఎవరు అంటే ఒక చిన్న పాప వచ్చి కెప్టెన్ గుడ్డు అంటుంది కదా. సో ఈ రోజు మనం ఆ గుడ్డు గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈ గుడ్డు గురించి చెప్పుకోవాలి అంటే బయోటిన్ రిచ్ ఫుడ్స్ లో మనం మెయిన్ గా చెప్పుకునేది గుడ్డు. సో ఈ బయోటిన్ అన్నది మన హెయిర్ హెల్దీగా ఉండడానికి కానీ, మన స్కిన్ హెల్దీగా ఉండడానికి కానీ, నెయిల్స్ హెల్దీగా ఉండడానికి కానీ లేవనుకోండి, బట్ హెల్దీగా ఉండడానికి పనిచేస్తుంది అనమాట, అంటే ఉపయోగపడుతుంది అనమాట. అండ్ అలానే ఓన్లీ ఆ గుడ్డుని హెయిర్ కి రాసుకోవడం వల్ల మనకి దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని మనం పొందుతామా అంటే, గుడ్డు హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల మనకి హెయిర్ సిల్కీగా సాఫ్ట్గా అవుతుంది. అండ్ అలానే ఒక మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు బాగా రింగులు రింగులు జుట్టున్న వాళ్ళు ఇలా హెయిర్ మాస్క్ అంటే ఎగ్ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు కొంచెం సిల్కీగా ఉండడం, కొంచెం సాఫ్ట్గా ఉండడం, హెయిర్ కొంచెం స్ట్రైట్గా అయ్యింది అని ఒక 2-3 డేస్ వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఓన్లీ ఎక్స్టర్నల్గా రాసుకోవడం వల్ల మన జుట్టు పొడుగ్గా అయిపోవడం లేదంటే దాని నుంచి చాలా బెనిఫిట్స్ వచ్చేసి మన హెయిర్ సూపర్ స్ట్రాంగ్ అయిపోవడం అట్లా ఏమి ఉండదు. మనం ఎక్స్టర్నల్గా ఎంత చేస్తామో మనం ఇంటర్నల్ కూడా అలాగే చేయాలి. అంటే ఇప్పుడు మనం రోజుకి 1 లేదా 2 గుడ్లు తినడం వల్ల దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ మన హెయిర్కి, మన స్కిన్ మీద అండ్ అలానే మన నెయిల్స్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో అది ఈ విషయం. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా ఈ హెయిర్ మాస్క్ అనేది, అంటే ఈ ఎగ్ హెయిర్ మాస్క్ కానీ, అనియన్ హెయిర్ మాస్క్ కానీ, ఇది నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో నాకు ఇంటర్లో ఉన్నప్పుడు నేను ఆల్రెడీ ముందు చాలా వీడియోస్లో చెప్పాను దట్ నాకు కొంచెం రింగులు రింగులు జుట్టు ఉండేది అని చెప్పి. బట్ ఇప్పుడు అంత రింగులుగా అయితే ఉండదు, కొంచెం వేవీగా ఉంటుంది నా హెయిర్, అంతే, మరీ అంత రింగులు రింగులుగా అయితే ఉండదు. నేను అప్పుడు బాగా ఈ ఎగ్ హెయిర్ మాస్క్ అండ్ అలానే అనియన్ హెయిర్ మాస్క్ బాగా పెట్టేదాన్ని అనమాట. మేబీ దాని రిజల్టో ఏంటో నాకు తెలియదు, కానీ నా హెయిర్ అయితే అప్పుడున్నంత రింగులు రింగులుగా అయితే ఇప్పుడు లేదు, చాలా బెటర్ అయ్యింది. మేబీ వాటి వల్ల నాకు ఆ రిజల్ట్ వల్ల నా హెయిర్ అలా అయిందని నేను నమ్ముతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఏదైనా పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో పెట్టేటప్పుడు ఆ అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఎగ్ హెయిర్ మాస్క్ ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 2x తీసుకున్నాను. అంటే మన హెయిర్ లెంత్ బట్టి మనం ఎన్ఎక్స్ తీసుకోవాలి అనేది డిసైడ్ అయి ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ 2x తీసుకున్నాను బికాజ్ నా హెయిర్ ఇప్పుడు షార్ట్గానే ఉంది కాబట్టి నాకు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు అనిపించింది. సో మన హెయిర్ లెంత్ బట్టి మనం ఎక్స్ అనేవి తీసుకోవాలి. సో ఇక్కడ 2x తీసుకుని నేను ఎగ్ ఎల్లోని ఎగ్ వైట్ని సెపరేట్ చేస్తున్నాను. చాలామంది ఎగ్ ఎల్లోతో పాటు కలిపి పెట్టుకుంటారు, బట్ నేను ఎగ్ వైట్ ఒకటే పెట్టుకుంటాను ఎందుకంటే ఎగ్ ఎల్లో చాలా స్మెల్ వచ్చేస్తుంది. మళ్ళీ పెట్టుకొని ఒక 1 అవర్ 1½ అవర్ ఉండాలి కాబట్టి నేను ఎగ్ ఎల్లో అయితే అవాయిడ్ చేస్తున్నాను. లేదు మాకు స్మెల్ వచ్చినా పర్వాలేదు అనుకుంటే కనుక, అంటే భరించగలము అనుకుంటే కనుక మీరు ఎగ్ ఎల్లోని కూడా మిక్స్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే నేను ఓన్లీ ఎగ్ వైట్ని మాత్రమే పెట్టుకుంటున్నాను. ఇలా ఆ 2 ఎగ్ వైట్స్ని సెపరేట్ చేసి బౌల్లోకి తీసుకున్న తర్వాత దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్, ఇది ఫ్రెష్ కర్డ్. సో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని తీసుకుని ఆ ఎగ్ వైట్లో ఈ కర్డ్ బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. దీనిలో కర్డ్ అన్నా యాడ్ చేయొచ్చు, హనీ అన్నా యాడ్ చేసుకోవచ్చు, అది కంప్లీట్గా మన ఇష్టం అన్నమాట. సో నేనైతే ఇక్కడ కర్డ్ని యాడ్ చేశాను. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే మన హెయిర్ మాస్క్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలా హెయిర్ని చిక్కులు లేకుండా నీట్గా దువ్వుకొని మనం 2 పార్టిషన్స్ కింద డివైడ్ చేసుకోవాలన్నమాట, లెఫ్ట్ అండ్ రైట్, అంటే మధ్యలో పాపిడి తీసుకొని ఇట్లా 2 పార్టిషన్స్ కింద డివైడ్ చేసుకొని మన రూట్స్కి టచ్ అయ్యేలాగా, అంటే రూట్స్ నుంచి కింద టిప్స్ వరకు ఈ మాస్క్ని వేసుకోవాలి. ఈ మాస్క్ ప్యాకో వాటెవర్ దీన్ని అప్లై చేసుకోవాలి. సో ప్రతి, అంటే ఇప్పుడు ఇలా డివైడ్ చేసుకున్నాం కదా 2 సైడ్స్, సో ప్రతి దగ్గర చిన్న చిన్న సెక్షన్స్, అంటే చిన్న చిన్న పార్టిషన్స్ చేసుకొని ఆ గ్యాప్లో రూట్స్కి బాగా టచ్ అయ్యేలాగా, అంటే స్కాల్ప్ మొత్తానికి టచ్ అయ్యేలాగా మనం ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. Ooh.
వన్ అవర్ పాటు ఉంచుకొని తర్వాత హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇలా ఉంది అన్నమాట నా హెయిర్. నాకైతే చాలా స్మూత్గా సిల్కీగా అండ్ అలానే వాల్యూమైజింగ్గా కూడా అనిపించింది హెయిర్. నెక్స్ట్ డేకి ఎలా ఉంది అన్నది కూడా ఒక చిన్న క్లిప్ షూట్ చేసి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. ఇది నా హెయిర్ అయితే. యాక్చువల్గా నేను కండిషనర్ ఆపేసి, అంటే కండిషనర్ని యూజ్ చేయడం ఆపేసి చాలా మంత్స్ అవుతుంది. బట్ కండిషనర్ యూజ్ చేశాక మనకి ఎలాంటి ఫీల్ అయితే వస్తుందో ఇప్పుడు నాకు అలాంటి ఫీలింగే ఉందన్నమాట నా హెయిర్ మీద. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అలా పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో పెట్టేటప్పుడు ఆ అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.